హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళ ఎడిటోరియల్ ప్రారంభించే ముందు యాజ్ యూజువల్ మన ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ గురించి రియట్రేట్ చేస్తున్నాను యూపీఎస్సీ మన ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ విచ్ కమ్స్ విత్ ప్రిలిమ్స్ ప్లస్ మైన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ముడిని కలగలిపి ఇచ్చే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనకి టెన్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ తో ఫార్టీ థౌసండ్ రూపీస్ ఇస్కే మనకి ఇప్పుడు వస్తుంది అలాగే యూపీఎస్సి ఆప్షనల్స్ కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీకు ఫిఫ్టీన్ థౌసండ్ రెగ్యులర్ ఫీ అయితే ఇనాగరల్ ఫీ కింద టెన్ థౌసండ్ కి ఇస్తున్నాం అండ్ వ్యాలిడ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఇది వ్యాలిడ్ అనమాట సో ఈ నెంబర్ ప్రత్యూష మేడం నెంబర్ కి కాల్ చేసి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాల్ కాల్అప్ దిస్ నెంబర్ అండ్ ఎంక్వైర్ గెట్ డీటెయిల్స్ సో ఇదిడేస్ ఎడిటోరియల్ లెట్ అస్ స్టార్ట్ దిస్ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు ఇంకొక అనౌన్స్మెంట్ చేస్తున్నాను ఇవాళ నైట్ ఈ రోజు నైట్ ఎనిమిది గంటలకి ఐ విల్ డూ ఎట్ జూమ్ ఇంటరాక్షన్ లైవ్ ఇంటరాక్షన్ ఆన్ జూమ్ విత్ ఆల్ ఆఫ్ యూ ఎనీ వన్ హు ఇస్ ఇంట్రెస్టెడ్ నాతో మాట్లాడి డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకొని కెరీర్ పరంగా గైడెన్స్ ఏమన్నా కావాలి అంటే ఎయిట్ ఓ క్లాక్ కి ఈ రోజు జూమ్ ఇంటరాక్షన్ ఉంటుంది ఈ ఇంటరాక్షన్ లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ గ్రూప్స్ లోకి రావాలి ఆ వాట్సాప్ గ్రూప్ లో లింక్ పెడుతూ ఉంటాను ఈ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్స్ అనేవి ఎడిటోరియల్ యొక్క కామెంట్ సెక్షన్ లో మన ఎడిటోరియల్ యొక్క కామెంట్ సెక్షన్ లో మీరు చూస్తే ఫస్ట్ కామెంట్ కింద కనిపిస్తుంది అందులో యూపీఎస్సికి సెపరేట్ గా అలాగే ఏపీఎస్సి కి సెపరేట్ గా టిఎస్పిఎస్సి సెపరేట్ గా క్యాట్ జిఆర్ఈ జిమాట్ కి సెపరేట్ గా బ్యాంక్ ఎస్ఎస్సికి సెపరేట్ గా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి అందులో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ గ్రూప్ లోకి మీరు క్లిక్ చేసి ఎంటర్ అవ్వండి ఎయిట్ ఓ క్లాక్కి మీరు లాగిన్ అందులో నేను లింక్ పెడతాను మీరు క్లిక్ చేసి జాయిన్ అయితే యూ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ మీ అంటే యూట్యూబ్ లో కాకుండా ఈ ఇంటరాక్షన్ ఏంటంటే మీరు అతను మాట్లాడచ్చు యూట్యూబ్ లో ఓన్లీ చార్ట్ అవుతుంది ఇక్కడ మీరు మాట్లాడచ్చు మీరు క్వశ్చన్స్ ఏమైనా అడగాలన్నా టైపింగ్ కాకుండా మాట్లాడి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు చాలా సేఫ్ ఎట్ స్కూల్ స్కూల్ అంటే ఇది కోవిడ్ నైన్టీన్ సందర్భంలో స్కూల్స్ ఓపెన్ చేయడం చేయొచ్చా చేయకూడదనే అనే ఆస్పెక్ట్ మీద ఎడిటోరియల్స్ సాగుతుంది స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు రిటర్న్ టు క్యాంపస్ వితౌట్ ఫియర్ ఇఫ్ ప్రోటోకాల్స్ ఆర్ స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ రూల్స్ రెస్ట్రిక్షన్ అంటే అందరూ మాస్క్ ధరించాలి ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి ఇలాంటి ప్రోటోకాల్స్ అని స్ట్రిక్ట్ గా మీరు మెయింటైన్ చేస్తే స్టూడెంట్స్ భయపడకుండా క్యాంపస్ కి వచ్చేయచ్చు అంటే ఇంకా ఎన్నాళ్ళు దూరంగా ఉండడం భయపడకుండా క్యాంపస్ వచ్చేయచ్చు నేను అర్థం ఆల్మోస్ట్ ఎవ్రీ చైల్డ్ గాట్ లెఫ్ట్ బిహైండ్ ఫర్ మోర్ దెన్ ఇయర్ ఇన్ ఇండియా కోవిడ్ నైన్టీన్ షట్టర్డ్ స్కూల్స్ అండ్ ఫస్ట్ పీపుల్స్ టు స్టడీ ఆన్లైన్ ఎట్ హోమ్ ఈ కోవిడ్ నైన్టీన్ దెబ్బకి కోవిడ్ నైన్టీన్ చేసిన దెబ్బకి అండ్ స్కూల్స్ అన్ని షటర్ షటర్ వేసేసి మూసేసి మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు అండ్ స్టూడెంట్స్ అందరికి పీపుల్స్ అంటే స్టూడెంట్స్ అందరు కూడా ఆన్లైన్ లో ఇంట్లోనే చదువుకునే పరిస్థితి తీసుకొచ్చింది సో ప్రతి చైల్డ్ కూడా ఇండియాలో గాట్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ సెట్స్ వాళ్ళు స్కిల్స్ పికప్ చేసుకోలేక వేరు ఆన్లైన్ లో చదువుకునేది వేరు ఇంట్లో కూర్చొని చదువుకునేది వేరు సారీ స్కూల్ కి వెళ్ళి చదువుకునేది ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆన్లైన్ లో కూడా నేర్చుకోవచ్చు కానీ పిల్లలు ఆన్లైన్ లో చదువుకునేది వేరు ఇంట్లో నేర్చుకునేది వేరు సో దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ దిస్ లాంగ్ పీరియడ్ ఆఫ్ లెర్నింగ్ లాస్ ఈజ్ ఎ మేజర్ సెట్ బ్యాక్ ఇట్ సెల్ఫ్ లర్నింగ్ ని కోల్పోయారు ఆల్మోస్ట్ వన్ ఇయర్ దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అఫెక్టింగ్ ద ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఆఫ్ మెనీ స్టూడెంట్ అండ్ డిప్రైవింగ్ దమ్ ఆఫ్ ఇయర్ ఆఫ్ వైటల్ స్కిల్ డెవలప్మెంట్ డిప్రైవ్ అంటే వాళ్ళ నుంచి లాగేసుకున్నట్టు ఇఫ్ యు ప్రైవేట్ ఆఫ్ సంథింగ్ దట్ మీన్స్ దింగ్ హెస్ బిన్ టేకెన్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే నీకు ఫ్రీడమ్ లేదు నీ దగ్గర ఫ్రీడమ్ తీసేసుకున్నారు వేల్స్ దగ్గర ఏం తీసేసుకుంది కోవిడ్ నైన్టీన్ వైటల్ అంటే ఇంపార్టెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఒక వన్ ఇయర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి లేకుండా చేసేసింది కోవిడ్ నైన్టీన్ సో వాళ్ళ ఫిజికల్ మరియు మెంటల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అయింది దీనివల్ల ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ దే ఫోర్

కాషన్ అంటే జాగ్రత్త టెంపర్ అంటే చేంజ్ చేయడం లైట్ గా చేంజ్ చేయడానికి మనం టెంపర్ అంటాం ఇఫ్ యూ టెంపర్ సంథింగ్ ఇఫ్ యూ టెంపర్ సంథింగ్ ఇంకా రెండు రకాలు మీకు టెంపర్ చాలా మీనింగ్స్ ఉన్నాయి టెంపర్ అనేది చాలా బ్యూటిఫుల్ వర్డ్ టెంపర్ హ్యాస్ మల్టిపుల్ మీనింగ్స్ టెంపర్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఇస్ ఎ నౌన్ కింద తీసుకుంటే స్టేట్ ఆఫ్ మైండ్ తన టెంపర్ ఎలా ఉంది ఇప్పుడు అంటే నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది హీఈ్ ఎ బ్యాడ్ టెంపర్డ్ మ్యాన్ అందాం అనుకోండి అంటే వాడికి ఈజీగా కోపం వచ్చేస్తుంది ఈజీలీ యాంగర్డ్ అనే మీనింగ్ వస్తుంది బ్యాడ్ టెంపర్ ఈస్ అన్ అడ్జెక్టివ్ ఓకే యు మస్ట్ కంట్రోల్ యువర్ టెంపర్ నువ్వు టెంపర్ ని కంట్రోల్ చేసుకోవాలి అంటే నీ కోపా ఇక్కడ కోపం యాంగ్రీ మూడ్ అనే మీనింగ్ అంటే టెంపర్ కి యాంగ్రీ మూడ్ అనే మీనింగ్ కూడా ఉంది కంట్రోల్ యువర్ టెంపర్ అంటే నీ యాంగ్రీ మూడ్ ని కంట్రోల్ చేసుకో ఇక్కడ ఇంకొక బ్యూటీ చెప్పనా ఇంకొక బ్యూటీ చెప్తాను చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది టెంపర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ చూడండి కంట్రోల్ యువర్ టెంపర్ నువ్వు టెంపర్ని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పాం కదా ఇక్కడ టెంపర్ అంటే మీనింగ్ ఏంటి యాంగ్రీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి దీనికి న్యూట్రల్ మీనింగ్ ఉంది నెగిటివ్ మీనింగ్ ఉంది పాజిటివ్ మీనింగ్ యాంగ్రీ స్టేట్ ఆఫ్ మైండ్ యూ మస్ట్ టెంపర్ యువర్ అగ్రెషన్ అన్నాను అనుకోండి టెంపర్ యువర్ అగ్రెషన్ అగ్రెషన్ అంటే తెలుసు కదా కొంచెం అగ్రెసివ్ గా కోపంగా ఆ సెన్స్ అనమాట ఫైట్ వెళ్ళేలాగా అగ్రెసివ్ టెంపర్ అంటే ఇక్కడ వెర్బ్ రూపంలో ఇచ్చారు టెంపర్ అంటే తగ్గించుకోవడం కట్ డౌన్ ఇక్కడ అంటే మీనింగ్ ఏంటి కట్ డౌన్ ఇక్కడ అంటే మీనింగ్ ఏంటి యాంగ్రీ స్టేట్ ఆఫ్ మైండ్ సో ఒక్కొక్క చోట టెంపర్ కి ఎన్ని మీనింగ్స్ అంటే అన్ని మీనింగ్స్ ఉన్నాయి వెర్బ్ గా వాడారా నౌన్ గా వాడారా అనేది మీరు చూసి అలవాటు చేసుకోవాలి ఎన్ని మీనింగ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే కాంటెక్స్ట్ బట్టి ఇప్పుడు చదివేటప్పుడు ఏ కాంటెక్స్ట్ లో వచ్చిందో మీరు చూసుకుంటే ఈ మీనింగ్ ఫిక్స్ అయిపోతుంది నెక్స్ట్ టైం టెంపర్ ఇంకో మీనింగ్ లో ఇంకో కాంటెక్స్ లో వస్తుంది అప్పుడు అది కూడా మీకు ఫిక్స్ అవుతుంది సో డోంట్ ట్రై టు మెమరైజ్ బట్టి కొట్టడానికి ట్రై చేస్తే గుర్తుండవు సో ఏ సిచ్యువేషన్లో పదం వచ్చిందో ఆ సిచ్యువేషన్ పరంగా నేర్చుకోండి ఆ సిచ్యువేషన్ మీకు మైండ్లో ఉండిపోతుంది మళ్ళీ ఇంకో సిచువేషన్ వచ్చినప్పుడు అది మళ్ళీ మైండ్ లోకి వచ్చేస్తుంది ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఇక్కడ ఏం రాశారు చూడండి టెంపర్ కాషన్ విత్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ కాషన్ అంటే అర్థం ఏంటి జాగ్రత్త గా ఉండాలి అని చెప్పంటాం మరి జాగ్రత్తగా ఉండాలంటే ఎవరు కలవకూడదు అలవకూడదు ఎవరింట్లో వాళ్ళు ఉండాలి అంతేనా కానీ మరి ఎవరింట్లో వాళ్ళు ఉంటే స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ అవుతాయి పిల్లలు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఎప్పుడు బాగుపడుతుంది అందుకని కాషని కొంచెం తగ్గించి ఆ తగ్గించి అనే దానికి ఏ పదం వాడారు అక్కడ టెంపర్ కొంచెం జాగ్రత్తను తగ్గించి విత్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ రిస్క్ తీసుకుంటున్నారు మరి తప్పదు అది ఎటువంటి రిస్క్ క్యాలిక్యులేటెడ్ అంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ రిస్క్ తీసుకోవడం అంటే దాని యొక్క ప్లస్ మైనస్ అన్ని ఆలోచించి ఒక రిస్క్ తీసుకోవడం అనమాట క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే ఆ మీనింగ్ వస్తుంది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఇవి చేసి ఏం చేస్తున్నారు అండ్ ఆప్టెడ్ టు రీఓపెన్ క్యాంపసెస్ మోస్ట్లీ ఫర్ సెకండరీ అండ్ హైయర్ సెకండరీ స్టూడెంట్స్ దీస్ గవర్నమెంట్ ఇన్ లుకింగ్ ఫర్ ద గోల్డెన్ మీన్ ఇన్ లుకింగ్ ఫర్ ద గోల్డెన్ మీన్ టు మేనేజ్ ది ప్యాండమిక్స్ ఇక్కడ గోల్డెన్ మీన్ అంటే మీనింగ్ ఏంటి మిడ్ వే ఆర్ మిడిల్ వే ఇదొక ఎక్స్ట్రీము ఇది ఒక ఎక్స్ట్రీమ్ రెండింటికి మధ్యలో ఉండేదే గోల్డెన్ మీన్ ఆర్ మిడిల్ వే ఒక ఎక్స్ట్రీమ్ ఏంటి కోవిడ్ నైన్టీన్ కి భయపడి పూర్తిగా స్కూల్స్ అన్ని మూసేసి ఎవరెలలో వాళ్ళు కూర్చోవడం ఇందులో అంటే ఎక్స్ట్రీమ్ కాషన్ ఎక్స్ట్రీమ్ కాషన్ లో మనకి కోవిడ్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది కానీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అనేవి దెబ్బతింటాయి ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటి కోవిడ్ నైన్టీన్ ని పట్టించుకోకుండా స్కూల్కి వెళ్ళిపోవడం ఖాతర చేయకపోవడం దీనివల్ల ఏమవుతుంది స్కూలు చదువు అన్నీ వస్తాయి కానీ కోవిడ్ నైన్టీన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు రిస్కీయ్ ఈ రెండు ఎక్స్ట్రీమ్స్కి మధ్యలో ఒక మార్గం తీసుకోవడం అంటే చెట్లు కింద క్లాసులు పెట్టడం కానీ ఓపెన్ ఏరియాస్లో పెట్టడం కానీ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మాస్క్లు ధరించడం ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతూ ఆప్షనల్ అటెండెన్స్ పెట్టి అందరికీ ఖచ్చితంగా రావాలని చెప్పకుండా అలా మధ్య మార్గాన్ని తీసుకునే ఐడియాకి ఏం చేయాలని చెప్పి గవర్నమెంట్స్ అన్ని కూడా చూస్తున్నాయి ఏం చేద్దాం అటు కోవిడ్ కి మనం పూర్తిగా దొరికిపోకూడదు అలాగని వీళ్ళు చదువులు పూర్తిగా పోకూడదు రెండింటికి మధ్య మార్గం ఏంటనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి ఇన్ సెవరల్ కంట్రీస్ లీడర్స్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ వేస్ టు రెడ్యూస్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అమాంగ్ పీపుల్స్ హు ఆర్ నాట్ యట్ ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ ఇంకా ఎలిజిబిలిటీ లేని చిన్నపిల్లల్లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి రిస్క్ ఆఫ్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఏంటి మార్గాలు అని చెప్పి వాళ్ళు వెతుకుతున్నారు వైల్ గెటింగ్ దమ్ బ్యాక్ ఆన్ క్యాంపస్ వైల్ అంటే వాళ్ళు మళ్ళీ క్యాంపస్ కి తీసుకొచ్చి చదువు చెప్పించాలి కానీ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్కి రాకూడదు ఏం చేస్తే అలా జరుగుతుందని అని దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ వేస్ అట్ ఎండ్ ఆఫ్ ద సెకండ్ వేవ్ ఇన్ జులై హర్యానా అండ్ నాగాలాండ్ వెంట్ బ్యాక్ టు ఇన్ పర్సన్ టీచింగ్ ఫర్ హయ్యర్ క్లాసెస్ హర్యానా నాగాల్యాండ్ జులై ఎండింగ్ లోనే ఇన్ పర్సన్ టీచింగ్ అంటే ఆన్లైన్ కాకుండా స్కూల్స్ లో హయ్యర్ క్లాసెస్ కి స్టార్ట్ చేసేసారు వైల్ పంజాబ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ పుదుచ్చేరి లక్ష్మీప్ ఆర్ డూయింగ్ సో ఇన్ దిస్ మంత్ ఈ ఈ రాష్ట్రాలన్నీ ఆగస్ట్ లో ఈ పని చేస్తున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఉత్తరప్రదేశ్ అండ్ ఒడిషా ఆర్ టు ఫాలో వీళ్ళు ఇంకా చేయలేదు కానీ చేయబోతున్నారు ఎస్పెషలీ ఆంధ్రాలో ఆగస్టు పదిహేను తర్వాత స్టార్ట్ అవుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఆ స్కీల్ స్కూల్స్ రీ ఓపెన్ స్కూల్స్ రీఓపెన్ అవుతుంటే ఈ క్రమంలో దేర్ ఆర్ పాజిటివ్ ఇండికేటర్స్ అవైలబుల్ ఫ్రమ్ కంట్రీస్

స్ప్రెడ్ అవుతుందని అర్థం ఇన్ ద వేక్ ఆఫ్ ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్ అంటే డెల్టా వేరియంట్ విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న ఈ క్రమంలో దాని తర్వాత రెడ్ ఫ్లాగ్స్ అంటే అర్థం ఏంటి డేంజర్ సిగ్నల్స్ అలాగే పాజిటివ్ ఇండికేటర్స్ అవైలబుల్ ఫ్రమ్ కంట్రీస్ ఎక్స్పెరిమెంట్ విత్ బ్యాక్ టు స్కూల్ అంటే దీని అర్థం ఏంటంటే స్కూల్స్ రీఓప రీఓపెన్ అవుతున్న ఈ టైంలో కొన్ని కంట్రీలు ఆల్రెడీ స్కూల్స్ రీఓపెన్ చేసేసాయి వివిధ దేశాల్లో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కదా మనం దాని నుంచి మనం నేర్చుకోవచ్చు కదా దాని నుంచి కొన్ని పాజిటివ్ ఇండికేటర్స్ ఉన్నాయి కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి పాజిటివ్ ఇండికేటర్స్ అంటే పాజిటివ్స్ రెడ్ ఫ్లాగ్స్ అంటే వార్నింగ్ బెల్స్ అంటే ఏం చేయకూడదని తెలుస్తుంది ఏం చెయ్యొచ్చు అనేది కూడా తెలుస్తుంది దానివల్ల ఏంటవి చూద్దాం వన్ స్టడీ ఆఫ్ ఎ మిలియన్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్ హు రిటర్న్ టు స్కూల్ దిస్ ఇయర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ లో ఒక పది లక్షల మంది స్టూడెంట్స్ మరియు స్టాఫ్ మెంబర్స్ ని స్టడీ చేస్తే అందులో ఏం తెలిసింది వేర్ చిల్డ్రన్ మస్ట్ బి ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ టు గెట్ అ వ్యాక్సిన్ అమెరికాలో కనీసం పన్నెండేళ్ళ వయసు ఉంటే గానీ వ్యాక్సిన్ ఇవ్వారంట ఇట్ షోర్ దట్ ఆ స్టడీ ఏం చెప్పింది ఇన్ స్పైట్ ఆఫ్ ద రిజల్టెంట్ ఎక్స్పోజర్ టు సెవెన్ థౌజండ్ కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ ఓన్లీ త్రీ సిక్స్టీ త్రీ అదర్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ ఎక్వైడ్ ద ఇన్ఫెక్షన్ ఏడు వేల మంది కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ చిల్డ్రన్ మరియు అడల్ట్స్ కి ఎక్స్పోజ్ అయినప్పటికీ కూడా మూడు వందల అరవై మూడు మందికి మాత్రమే ఇన్ఫెక్షన్ వచ్చిందంట అంటే ఎక్స్పోజర్ ఉన్నప్పటికీ కూడా ఇన్ఫెక్షన్ రావట్లేదంటే రెండు రకాల కారణాలు ఒకటి మనకి నేచురల్ ప్రొడక్షన్ ఏదన్నా ఉండడం అంటే కోవిడ్ నైన్టీన్ పిల్ల పిల్లల్లో రాదు అనే దాని వల్ల కావచ్చు లేదా నీకు వ్యాక్సినేషన్ అయిపోవడం వల్ల నీకు ప్రొడక్షన్ ఇమ్యూనిటీ బిల్డ్ అయ్యి ఇన్ఫెక్ట్ అవ్వకపోవడం ఈ రెండు కారణాలు అయి ఉండొచ్చు దిస్ ఈజ్ ఆట్రిబ్యూటెడ్ టు అంటే ఇది దీనికి కారణం ఏంటంట ఆట్రిబ్యూట్ అంటే ఆపాదించడం ఇలా జరగడానికి కారణం ఏంటి దేనికి ఆపాదించారు దీన్ని యూనివర్సల్ మాస్క్ అందరూ యూనివర్సల్ గా మాస్క్ వేసుకోవాలి అనే నిర్ణయానికి వీళ్ళు ఆపాదించారు నేను చెప్పిన రెండు పాయింట్స్ కూడా కాదు వీళ్ళు ఏమంటున్నారు అందరూ మాస్క్ వేసుకోవడం వల్ల అంటే పక్కనోడికి వచ్చినా సరే నువ్వు ప్రొటెక్ట్ అవుతున్నావు అని అర్థం ఇన్ ఇండియా విత్ స్కూల్ స్టూడెంట్ పాపులేషన్ టూ ఫిఫ్టీ మిలియన్ ఇండియాలో ఎంతమంది ఉన్నారు ఇరవై ఐదు కోట్ల మంది చిన్నపిల్లలు ఉన్నారు

ఎలా ఏ అండర్స్టాండింగ్ మీద బేస్డ్ ఆన్ ద అండర్స్టాండింగ్ దట్ యంగర్ చిల్డ్రన్ ఆర్ లెస్ రిస్క్ యంగర్ చిల్డ్రన్ కి కోవిడ్ నైన్టీన్ వల్ల ఉండే రిస్క్ తక్కువ ఎందువల్ల అంట యాజ్ ద డు నాట్ హ్యావ్ వెల్ డెవలప్డ్ ఏసీఈ రిసెప్టర్స్ ఇన్ ద లంగ్స్ దట్ దేబుల్ ద వైరస్ టు ఎంటర్ అంటే అడల్ట్ పాపులేషన్ లో ఈ రిసెప్టార్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి ఇలా అనమాట ఈ ఈ రిసెప్టార్స్ ఇది ఒక ప్రోటీన్ ఏసీఈ అనేది ఒక ప్రోటీన్ లాంటిది ఇలాంటి ఉంటే పొట్ట గొడుగులక దీని షేప్ ఉంటుంది ఇది అడల్ట్స్ లో ఎక్కువ ఉంటుంది కానీ యంగ్ పాపులేషన్ లో ఎక్కువగా ఇది చిన్న పిల్లల్లో ఇవి లేవు ఇప్పుడు ఇదేంటి వైరస్ ఈ వైరస్ ఎలా వస్తుందంటే ఎలాంటి ప్రొటూడేదో దీంతో లాక్ అవుతుంది అనమాట వైరస్ ఎలా వచ్చి దీంతో లాక్ అయ్యి తర్వాత లోపలికి ఎంటర్ అయిపోతుంది అంటే వైరస్ మన బాడీలో ఎంటర్ అవ్వాలంటే ఒక రిసెప్టార్ ఉండాలి దీన్ని పట్టుకొని లోపలికి ఎంటర్ అవుతుంది చిన్నపిల్లల్లో ఈ రిసెప్టార్స్ అనేవి బాగా డెవలప్ అయ్యి లేకపోవడం వల్ల వాళ్ళకి వైరస్ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేక ఇన్ఫెక్ట్ అవ్వట్లేదు అనేది ఇప్పటికొన్న అండర్స్టాండింగ్ అందువల్ల వాళ్ళకి ఎక్కువగా రిస్క్ లేదని అంటున్నారు అయితే దిస్ మస్ట్ కోర్స్ బి కన్సిడర్డ్ అలాంగ్ విత్ ద ఇంపాక్ట్ ఆఫ్ డెల్టా వేరియంట్ ఆన్ చిల్డ్రన్ హు డూ గెట్ ఇన్ఫెక్టెడ్ సమ్ టైమ్స్ సివియర్లీ ఈవెన్ దో దే నెంబర్ బి స్మాల్ అయితే ఇది నిజమే అయ్యుండొచ్చు కాకపోతే డెల్టా వేరియంట్ ఏమో చిన్నపిల్లలు ఇన్ఫెక్ట్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు ఎక్కువ మందిని చేయకపోయినప్పటికీ చేస్తే చాలా సివియర్ గా చేస్తుంది అనే విషయం కూడా ఉంది సో దాని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి ఇన్ లుధియానా ట్వంటీ స్టూడెంట్స్ ఇన్ టూ స్కూల్స్ టెస్టెడ్ పాజిటివ్ ఎయిట్ డేస్ ఆఫ్టర్ రీఓపెనింగ్ ఆన్ ఆగస్ట్ సెకండ్ ఆగస్ట్ సెకండ్ రీఓపెనింగ్ చేసిన తర్వాత ఎనిమిది రోజుల తర్వాత ఇరవై మందికి కోవిడ్ వచ్చింది అండర్ స్కోరింగ్ ద నీడ్ ఫర్ స్ట్రిక్ట్ ప్రో ప్రోటోకాల్స్ సో ఇది ఏం ఇండికేట్ చేస్తుంది స్ట్రిక్ట్ గా ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి అనే అవసరం అనేది అండర్స్కోర్ స్కోర్ అంటే నొక్కి చెప్తోంది స్ట్రిక్ ప్రోటోకాల్స్ టెస్టింగ్ అండ్ క్వారంటైనింగ్ టెస్టింగ్ చేయాలి క్వారంటైన్ చేయాలి అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని సెపరేట్ చేసి ఉంచడం క్వారంటైనింగ్ ఇవన్నీ కూడా మస్ట్ సో ఆ నీట్ ఏం చేస్తుంది అండర్ స్కోర్ అండర్ స్కోర్ చేయడం అంటే ఇది నొక్కి చెప్పడం దిస్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పడం మహారాష్ట్ర హెజ్ ఫాలోడ్ ద టెక్స్ట్ బుక్ ఇన్ సెటింగ్ అప్ కమిటీస్ హెడెడ్ బై కలెక్టర్స్ అండ్ సివిక్ అఫీషియల్స్ టు డిసైడ్ ఆన్ రీఓపెనింగ్ విత్ ఆప్షనల్ స్టూడెంట్ అటెండెన్స్ మహారాష్ట్ర స్ట్రిక్ట్ ప్రొసీజర్ ఫాలో అయిపోయింది ఏం చేసింది మహారాష్ట్ర కమిటీస్ ఏర్పాటు చేసింది కమిటీస్ ఏర్పాటు చేసి కమిటీకి హెడ్స్ హెడ్స్ ఎవరు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మరియు సివిక్ అఫీషియల్స్ మీరే డిసైడ్ చేయండి లోకల్ లెవెల్లో మీరు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి యూ డిసైడ్ వాట్ టు డూ రీఓపెన్ చేయాలా లేదా అటెండెన్స్ అనేది ఆప్షనల్ ఖచ్చితంగా అందరికి రమ్మని చెప్పాలా అని సచ్ డీసెంట్రలైజ్డ్ ఎఫర్ట్ ఈజ్ వెల్కమ్ ఈ ఎఫర్ట్ అనేది ఏంటి డిసెంట్రలైజ్ అంటే రాష్ట్రంలోనో కేంద్రంలోనో హై లెవెల్ లో డిసైడ్ చేయకుండా ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి అక్కడ అఫీషియల్స్ కి డిసైడ్ చేసుకునే అవకాశం ఇవ్వడం అనేది డిసెంట్రలైజ్ చేయడం అనేది వెల్కమ్ ఆహ్వానించదగ్గదే ఎందువల్ల యాజ్ ఇట్ ఎనేబుల్స్ క్లోజర్స్ ఓన్లీ ఇన్ ఏరియాస్ విత్ హై ఇన్సిడెంట్స్ ఎక్కువగా కేసులు ఉన్న చోట్ల క్లోజ్ చేస్తాము లేని చోట్ల స్కూల్స్ రన్ చేసే అవకాశం కలుగుతుంది రాష్ట్రం మొత్తానికి ఒకటే పాలసీ తీసుకున్నారు అనుకోండి ఎక్క అసలు కేసెస్ లేని చోటు కూడా మొత్తం మూసేసి ఉంచాల్సి వస్తుంది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నోట్ దట్ ఆఫ్టర్ ఎయిటీన్ మంత్స్ ఆఫ్ ద పాండమిక్ పాండమిక్ వచ్చిన పద్దెనిమిది నెలల తర్వాత ఈస్ కన్సెన్సెస్ అంటే ఏకాభిప్రాయం ఆన్ వెంటిలేషన్ అండ్ డిస్టెన్సింగ్ లో కాస్ట్ ఇంటర్వెన్షన్ విత్ ఎఫికసీ నెక్స్ట్ ఓన్లీ టు వ్యాక్సినేషన్ మరి కోవిడ్ నైన్టీన్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే హైయెస్ట్ ప్రయారిటీ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ తర్వాత ఆ ఎఫికసీ ఉన్నవి ఆ ఎఫిషియన్సీ ఉన్న ఇంటర్వెన్షన్స్ ఏంటి అంటే వెంటిలేషన్ క్లోజ్డ్ రూమ్స్ లో ఉండకూడదు ఓపెన్ రూమ్స్ లో వెంటిలేషన్ ఉన్న చోట ఉండాలి అనేది ఒకటి రెండోది ఫిజికల్ డిస్టెన్సింగ్ ఒకరికొకరికి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఈ రెండు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ ఓన్లీ టు వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దాని తర్వాత ఈ రెండు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఏకాభిప్రాయం వచ్చింది అంటే స్కూల్స్ ఒకవేళ రీఓపెన్ చేసినా సరే ఎలా ఉండాలి డిస్టెన్సింగ్ నామ్స్ మెయింటైన్ చేయాలి ఓపెన్ ఏరియాస్లో క్లాసులు చెప్తే ఇంకా బెటర్ వెంటిలేషన్ అనేది ఉండాలని చెప్తున్నారు కాబట్టి ఇంటర్వెన్షన్ అనే పదం వాడారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటి సంథింగ్ దట్ యు డూ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఇంటర్వ్యూ అయ్యి అంటే మధ్యలో దూరి ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి చేసే పని మనం ఇంటర్వెన్షన్ అంటాం అండ్ ఇంటర్వెన్షన్ ఈజ్ సంథింగ్ దట్ యు డూ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలు కష్టాల్లో ఉన్నారు అండ్ గవర్నమెంట్ గవర్నమెంట్స్ ఇంటర్వెన్షన్ ఇస్ రిక్వైర్డ్ అంటారు ప్రభుత్వం ఇందులో చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకోవాలి అంటారు సో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇస్ సాట్ రిక్వైర్డ్ అని చెప్పంట ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్ ఇండియా విషయానికి వస్తే దిస్ షుడ్ ఫైవర్ ఔట్డోర్ క్లాసెస్ అండర్ నాచురల్ ఆర్ బిల్ట్ షేడ్ వేర్ ఎవర్ పాసిబుల్ ఇండియాలో చక్కగా అవుట్డోర్ క్లాసెస్ చెట్ల కింద కానీ లేకపోతే బిల్ట్ షేడ్ అంటే కొంచెం నీడ ఉన్నట్టు నేడున్నట్టు సిమెంట్ ఏమన్నా చూడండి కొంచెం రేకుల్ రేకులతో షెడ్ లాగా వేస్తారు అలాంటి చోట కూడా చేయొచ్చు వేర్ ఎవర్ పాసిబుల్ ఇట్ ఈస్ ద టీచర్స్ అండ్ స్టాఫ్ హ్యావ్ నాట్ బిన్ యూనివర్సలీ వ్యాక్సినేటెడ్ టీచర్లకి లకి ఇంకా యూనివర్సల్ వ్యాక్సిన్ అందరికి వ్యాక్సినేషన్ ఇంకా అవ్వలేదు ఏ లకూనా దట్ మస్ట్ బి అర్జెంట్లీ ఫీల్ లకూనా అంటే గ్యాప్ ఒక సిస్టమ్ లో ఉన్న గ్యాప్ ఏమంటాం లకూనా అంటే సంథింగ్ దట్ ఈ స్టిల్ నాట్ పర్ఫెక్ట్ అర్థమైందా సిస్టమ్ లో ఇది ఒక చిన్న లోపం చిన్న గ్యాప్ అలాంటి దాన్ని వి కాల్ వి సే లక్ అండ్ ఇట్ మస్ట్ బి అర్జెంట్లీ ఫిల్డ్ ఇది వెంటనే ఫిల్ అవ్వాలి అని అర్థం ఓకే టేక్ కేర్ బాయ్